లావు పెద్ద కొడలు పొగరుబోతు చిన్న కొడలు అత్త పార్ట్ 4 ఊర్లో పెళ్ళికి పెళ్లి భోజనాల్లో సగం తినేసి తిన్నది తాను కాదు జానకి అని ఊరందరి ముందు జానకిని ఎలా తిండిపోతు చేసిందో ఇంటికొచ్చాక వాళ్ళ మామ మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వండి అని చెప్పి గుప్పెడు వడ్లు ఇవ్వడం కవిత ఆ వడ్లు తీసుకొని వెళ్లి కోళ్ళకు వేయడం ఇంటి పెత్తనం కోసం కవిత తనని అందరి ముందు బ్యాచ్ చేస్తుందని తెలుసుకున్న జానకి ఏమనుకుంటుందో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాము అలా ఒక రోజు జానకి తన గదిలో కూర్చొని అంటే ఎన్ని రోజులు నేను చేసిన పనులన్నీ తాను చేసినట్టుగా తాను చేసిన తప్పులన్నీ నేను చేసినట్టుగా అత్తకి చెప్తూ అత్తని నమ్మిస్తూ నన్ను ఆమె ముందు బ్యాడ్ చేస్తూ ఉన్నన్నమాట హా ఇందాక ఏమనుకుంటుంది ఇంటి పెత్తనం ఈ మామ అంటే గుప్పెడు వడ్లు ఇచ్చాడు అని కదా అంటే మంచి పేరు తెచ్చుకుంటే ఇంటి పెత్తనం ఇస్తామని అత్త మామలు దానికి చెప్పైనా ఉండాలి లేదా అదే చాటుగా వినైనా ఉండాలి దానికి చెప్పే ఛాన్సే లేదు ఎందుకంటే దానికి చెప్పినప్పుడు నాకు కూడా చెప్తారుగా అయినా చెప్తే అందరం నటించేవాళ్ళే కదా అందుకని చెప్పి ఉండరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అదే చాటుగా వినుండాలి విని ఇన్ని రోజులు డ్రామాలు వేస్తుందన్నమాట అమ్మ కవిత నీ దగ్గర చాలా కథలున్నాయే చెప్తా నీ సంగతి అని అప్పటి వరకు జరిగినవన్నీ అలా ఊహించుకుంటూ అన్నీ అర్థం చేసుకుంది ఇక్కడ కవిత తన గదిలో కూర్చుని తొందరగా ఈ ఇంటి పెత్తనం తెచ్చుకొని అక్కని ఇంట్లో నుంచి తరిమేసి అత్త మామల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి సోలోగా ఈ ఇంటిని ఎన్నుకోవాలి అనుకున్నా అనుకుంటూ ఉంది రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రాములమ్మ తన భర్త దగ్గరికి వచ్చి ఏందయ్యా నువ్వు చిన్నదానికి పెత్తనం ఇచ్చి గా ముచ్చటేదో ఒడగట్టక వాళ్ల సేతులో వడ్లు పోసి అడిగినప్పుడు ఈ అన్నావు ఏందసలు వాళ్ళకి గా వడ్లు ఎందుకిచ్చినావు అని అడుగుతూ ఉంది భార్య మాటలు విని నారప్ప చిన్నగా నవ్వుకొని అడిగావా ఇంకా నా పిల్లం వడ్ల ముచ్చట అడగలేదేంది అనుకున్నా అడిగినావు హా అడిగినా కదా చెప్పు చెప్పను అవెందుకిచ్చానో ముందు ముందు నీకే తెలుస్తది కాస్త ఓపిక పట్టు ఏం ఓపికనో ఏమో ఆ ఓపిక నాకు లేదు చూసేటోళ్ళకు కూడా ఉన్నదో లేదో ఎదురు చూపుల్లో వచ్చే ఫలితం మస్తుంటదే ఆనందాన్నిస్తుందే రాములమ్మ చూడు అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు అతను వెళ్లగానే రాములమ్మ కాస్త చిరాగ్గా నేనేమన్నా పదో తరగతి పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నానా ఏంది పాస్ అయితే అంత హ్యాపీగా ఫీల్ కావడానికి అని అనుకుంటూ ఉండగా కవిత వచ్చి అత్త ముందు కాస్త వంగి అత్తమ్మా అని పిలిచింది కోడలి పిలుపు వినగానే రాములమ్మ చిరాకంతా పోయింది హా వచ్చావా దా నీకోసమే చూస్తాన్నా అని అంది ఆ మాట విని కవిత ఏంటి నాకోసమా ఈ ముసల్ది ఇంకేదైనా స్కెచ్ చేసిందా లేదులే అత్త స్కెచ్లెందుకేస్తది నాకేదో మంచయ్యేదే అయ్యుంటది అని మనసులో అనుకుంటూ ఉంది ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డాదేందే మాట్లాడు హా క్షమించండి అత్తమ్మా చెప్పండి అది మన పక్క సందులో పాపాయమ్మ లేదు అని చెప్తూ ఉంటే కవిత అమాయకంగా ఎవరత్తమ్మా నాకు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు తప్ప ఊర్లో ఎవ్వరు తెలియదు కదా అని అంటూ ఉంది ఆ మాట విని అందుకే అన్ని తెలుసుకోవాలంట మన ఇంటి పక్కన ఉన్న మూల మలుపు తిరగ్గానే ఒక పెద్ద బేకరీ షాప్ ఉంటది కదా తెలుసా అని అన్నదో లేదో కవిత హో బేకరీ షాపా ఎందుకు తెలీదు తెలుసు అక్కడ ఎన్నిసార్లు కేకులు తెచ్చుకొని తినలేదు అని అంటూ ఉంటే రాములమ్మ కంగు తిని ఏంది నువ్వు కేకులు తెప్పించుకొని తిన్నావా ఎప్పుడే అని అంది ఆ మాట విని కవిత ఉలిక్కిపడి కంగారు పడుతూ అదత్తమ్మా కేకులు తిన్నది నేను కాదు అక్క నేను కాదు అదా అదైతే చాలానే తెప్పించుకొని తింటదిలే తిండిపోద్ది కదా హా అవునత్తమ్మా అని ఊపిరి పీల్చుకుంటూ ఉంది అమ్మయ్య
సరే ఆ పాపాయమ్మ ఇంటికెళ్ళు, ఆమె మనకు 10,000 ఇస్తది, గై తీసుకోండ్రా. సరే అత్తమ్మ అని అనుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. బయటికెళ్తూ ఇంట్లో దిని పడుకుందామంటే పైసలు తీసుకురా అని పంపిస్తుంది. పోనీలే అట్లా పోయి ఇగ్గా బేకరీలో ఉన్న ఐటమ్స్ అన్ని అట్లా అట్లా తినేసొద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. పాపాయమ్మ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తూ వస్తూ దారిలో ఉన్న బేకరీ దగ్గర ఆగి ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా ఏదైనా తినేసెళ్దాం అని అనుకుంటూ ఆ బేకరీ షాప్లోకి వచ్చి కూర్చొని ఇగో బాబు ఓ పెద్ద కేక్ ముక్క తీసుకుంరా అని చెప్పింది. అతను కేక్ తెచ్చి కవిత ముందు పెట్టాడు. కవిత చూస్తూ ఉండగానే కేక్ అంతా తినేసి మళ్ళీ ఆర్డర్ పెట్టింది. మళ్ళీ అది తింటూ ఉంది. ఆమె కేక్ తింటూ ఉండగా కొంచెం దూరంలో ఒక చిన్న పిల్ల ఆకలితో కవితనే చూస్తూ ఉంది. ఆ పాపని చూడగానే కవిత ముష్టిమోహంది, నాకే దిష్టి పెడతాంది అని అనుకుంటూ పక్కకి తిరిగి తింటూ ఉంది. అలా ఆ బేకరీలో ఉన్న కేకులన్నీ తినేసి బిల్ కట్టేసి చాలా సేపటి తర్వాత తిరిగి వచ్చింది. అత్త ఇంకా హాల్లోనే కూర్చొని ఉంది. కవితని చూడగానే ఏందే అప్పుడనగా పోయి ఇప్పుడొస్తావు డబ్బులేవి అని అంది. డబ్బులేవి అనే మాట వినగానే కవిత షాక్ అయి నోటి వెంట మాట రాలేదు. డబ్బులా? ఇప్పుడెలా? ఆ డబ్బుతో కేకులు తిన్నానంటే ఇంకేమైనా ఉందా? పెత్తనం సంగతి దేవుడెరుగు, ముందు నా మూతి పళ్ళు రాలతాయి, ఇప్పుడేం చేద్దాం అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది. అది చూసి రాములమ్మ ఏందే మొద్దునా నిలబడ్డావు, సప్పుడు చేయవేంది, ఏమైంది అని అంటూ ఉంటే కవిత ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. అని గట్టిగా ఏడుస్తూ ఉంటే అది చూసిన రాములమ్మ ఊకోవే ఊకో ఊకో, ఇప్పుడు ఏమన్నానే ఆ ఏడుపు ఎందుకు? డబ్బులేవి అన్నాను, ఏమైందో చెప్పకుండా ఏడిస్తే నేనేం అర్థం చేసుకోవాలి? అత్తమ్మ నేను ఆ పాపాయమ్మ దగ్గర డబ్బులు తీసుకుని వస్తున్నానా, దారిలో ఒక చిన్న పిల్ల ఆకలితో ఏడుస్తూ ఉంది, అది చూసి నా మనసు కరిగిపోయింది. ఆ డబ్బులో నుంచి 100 తీసి పక్కనే ఉన్న బేకరీలో నుంచి ఒక కేక్ తీసుకొచ్చి ఆ పాపకిచ్చాను. మా అమ్మే చాలా మంచి పని చేసినావు, సరే మిగతా డబ్బేది? మీరు పూర్తిగా వినలేదత్తమ్మ. ఓ ఇంకా ఉందా, సరే చెప్పు. ఆ పాపకి కేక్ ఇస్తున్న గ్యాప్ లో ఒక దొంగోడు వచ్చి వచ్చి డబ్బంతా ఎత్తుకెళ్ళాడత్తమ్మ. ఆ మాట విని రాములమ్మ షాక్ అయి ఏంది డబ్బంతా దొంగోడు ఎత్తుకెళ్ళిందా అని మొదట్లో కోపం వచ్చినా కూడా కవిత చెప్పిన మాటలన్నీ నమ్మి అది నిజమే అనుకుని పోనీలే ఈ మధ్య దొంగలు మెడలో ఉన్న గొలుసులే మెడలు కోసి తీసుకుపోతాండ్రు, ఇంకా వీడు నీ చేతిలో ఉన్న డబ్బే పట్టుకెళ్ళిండు అని అంది. ఆ మాట విని కవిత ఏడుపు ఆపింది. వీళ్ల మాటలన్నీ పక్క రూంలో ఉన్న జానకి వింటూ దొంగడు లేడు ఏం లేడు, ఇదే ఆ బేకరీలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని తినేసి ఆ డబ్బంతా ఖర్చు పెట్టుంటది, అదేంటో నేను కనుక్కుంటాగా అని అనుకుంటూ ఉంది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికి నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.